నమస్తే అండి, నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, మేము కూడా ఎంత బాగున్నాం. సంకష్టహార చతుర్థి మనం గణేష పురాణం ప్రకారం వినాయకుడిని ఉపాసన ప్రాథమికంగా రెండు విధాలు. అవి ఒకటి వరద గణపతి పూజ, రెండోది సంకష్టహార గణపతి పూజ. వీటిలో వరద గణపతి పూజ మనకి చాలా వరకు తెలిసిందే, అదేనండి మనమందరం ప్రతి సంవత్సరం చేసుకునే వినాయక చవితి. మరి ప్రతి నెల మనకు వచ్చే కష్టాల నుండి మనం గట్టెక్కడానికి చేసుకునేదే ఈ సంకష్టహార చతుర్థి అండి. ప్రతి నెలలో కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత 3-4 రోజుల చవితి వస్తుంది. ప్రదోష కాలంలో అంటే సూర్యాస్త సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహార చవితిగా లెక్కలోకి తీసుకోవాలి. మరి మనకి నవంబర్లో సంకష్టహార చతుర్థి 22 సోమవారమా లేదా 23 మంగళవారమా, ఆ తిథి ఎంతవరకు ఉంది, నక్షత్రము, చంద్రోదయ సమయము ఇలాంటివన్నీ ఇప్పుడు మనం వీడియోలో చూద్దామండి. మరి ఆ రోజు ప్రత్యేకత ఏంటి ఇవన్నీ కూడా మనం వీడియోలో చూద్దాం. చవితి తిథి కలిగిన రోజునే మనం సంకష్టహార చవితిగా తీసుకోవాలండి. మరి ఈ నెల మనకి 22-23 తిథుల్లో రెండిట్లో కూడా చవితి తిథి అనేది ఉంది. చవితి తిథి సమయం ఎంతవరకు ఉందో చూద్దాము. నవంబర్ 22 సోమవారం రాత్రి 7:11 నుండి నవంబర్ 23 మంగళవారం రాత్రి 9:01 వరకు చవితి తిథి అనేది ఉందండి. కానీ మనం పండగలు అనేవి ఎప్పుడు సూర్యోదయంతో కూడిన రోజునే మనము పండగ అనేది పూజ అనేది చేసుకుంటాం. కాబట్టి నవంబర్ 23 మంగళవారము మనకు సూర్యోదయం కూడా ఉంది, కాబట్టి ఆ రోజునే మనం సంకష్టహార చతుర్థి అనేది పూజ అనేది చేసుకుంటాము. మరి సంకష్టహార చతుర్థి పూజ చంద్రోదయ సమయంలో చేసుకుంటాం, కాబట్టి ఆ రోజు చంద్రోదయ సమయం రాత్రి 8:49 మనకి ఈ నవంబర్లో 23 సంకష్టహార చతుర్థి ప్రత్యేకత మంగళవారంతో కూడింది, కాబట్టి దీన్నే అంగారక చతుర్థి అని కూడా అంటారండి. మొదటిసారిగా సంకష్టహార చతుర్థి పూజ చేయదలుచుకునేవాళ్ళు ప్రత్యేకించి ఈ అంగారక చతుర్థి సమయంలో పూజ మొదలుపెట్టినట్లయితే చాలా మంచిదే అండి. మనకి ఏ పనులు జరగకపోయినా, వివాహం కాకపోయినా, జాతకాల్లో దోషాలున్నా ఇలాంటివన్నీ మనము సంకష్టహార చతుర్థి వ్రతం చేయడం వల్ల తప్పకుండా మనకి అనుకున్నవన్నీ జరుగుతాయండి ఆ విఘ్న గణనాయకుడి వల్ల. చూసారు కదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.